हेलो गाइस, वेलकम बैक टू माय चैनल लकी टेक टॉक्स। హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా మంది యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ చాలా మందికి కూడా తెలియక ఎడిటింగ్ కి ఏవేవో సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నారు, అండ్ చాలా మంది మెయిన్ కైన్ మాస్టర్ అని మొబైల్స్ లో కొంతమంది యూస్ చేస్తున్నారు. సో ఈ వీడియో ఎడిటింగ్ అయితే నేను ఈ రోజు వీడియోలో చెప్తున్నాను. ఫిల్మోరా అది చాలా ఈజీగా ఉంటుందండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. వీడియోలో పైన ఫొటోస్ ఎలా పెట్టాలనేది, ఆడియో డిటాచ్ ఎలా చేయాలి, అంటే మీకు ఏదైనా నాయిస్ కానీ ఏదైనా ఉంటే ఆడియో తీసేసి మీరు ఓన్ గా వేరే ఆడియో దాన్ని రీప్లేస్ చేయడానికి ఎలా చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇంకా వీటిలో ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి యూస్ చేసుకోవచ్చు, ఎలా వాడచ్చు అనేది మొత్తం అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఒకసారి డెస్క్టాప్ మీద ఉంటే ఓకే, లేకపోతే సర్చ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఫిల్మోరా యాప్ ని ఓపెన్ చేస్తున్నాను. యాప్ ను ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్ అండ్ 2 ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైనా సేవ్ చేసుకుంటే అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. డిలీట్ చేయాలనుకుంటే ఇలా డిలీట్ చేసేయచ్చు. సో న్యూ ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి. న్యూ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, అది ప్రతిసారి రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి, దీని మీద నొక్కితే ఏదో ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది, మేము ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. సో యా, ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను నేను. సో ఈ వీడియో తీసుకున్నాక ఇక్కడ మళ్ళీ ప్లస్ రాదు. సో ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇంపోర్ట్లో ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఒక ఆడియో కూడా తీసుకుందాం మనం, ఏదో ఒక ఆడియో కూడా తీసుకోండి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అంతే. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే ఆ వీడియోని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒకటి తీసుకోండి, ఏదైనా పర్వాలేదు మనకి. సో ఇదైతే ఇలా వచ్చింది కదా, ఇది మీ వీడియో. ఈ వీడియోని ఆడియో డిటాచ్ చేయాలనుకుంటే, అంటే ఆడియో మొత్తానికి తీసేయాలనుకుంటే రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ డిటాచ్ ఆడియో అని ఉంది చూసారా, కంట్రోల్ ఆల్ట్ డి షార్ట్ కట్ అయితే. సో ఈ ఆడియో మీరు తీసేయాలి అనుకుంటే డిలీట్ చేసి ఇలా తీసేయచ్చు. దాన్ని డైరెక్ట్గా డిలీట్ బటన్ నొక్కితే పోతుంది అనమాట. సో దీనికి ఇప్పుడు ఆడియో లేదు, ఓన్లీ వీడియో ఒకటే వస్తుంది. సో మీరు ఈ వీడియోకి ఏదైనా ఆడియో పెట్టాలి అనుకుంటే, ఇక్కడ ఆడియో కూడా మీరు తీసుకున్నారనుకోండి, ఆ ఆడియోని తీసుకొచ్చి ఈ కింద ఇలా పెట్టడమే, ట్రాక్ చేయాలన్నమాట. ఇలా ట్రాక్ చేసినట్లయితే ఆ వీడియోకి మీరు ఏదైతే ఆడియో పెడతారో ఆ ఆడియో వస్తుంది. అండ్ మీరు ఆడియో ఇక్కడ వరకే వీడియో ఉంది అనుకుంటే జస్ట్ ఈ సీజర్ లా ఉంది చూసారా, దాని మీద ఇలా క్లిక్ చేస్తే కట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ కట్ అయింది డిలీట్ చేసేయడమే. అండ్ దీనికి ఏమైనా అటాచ్ చేయాలనుకుంటే, మీరు ఒకవేళ మధ్యలో అటాచ్ చేయాలనుకున్నారనుకోండి, వీడియోకి మధ్యలో నేను ఫోటో అటాచ్ చేయాలనుకుంటున్నా, ఫోటో ఇలా నొక్కడమే, అక్కడ మధ్యలో అవుతుంది. ఈ రెడ్ కలర్ కర్సర్ సీజర్ ఉన్నది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఏది క్లిక్ చేస్తే అది అవుతుంది అనమాట. ఒకవేళ నేను ఇక్కడ క్లిక్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఇలా ప్లస్ చేశాను అనుకోండి, ఇక్కడ లక్కీ టాక్స్ అనే ఫోటో నేను పెడుతున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఈ ఫోటో మీకు వీడియో పైన రావాలనుకోండి, ఈ డ్రాగ్ చేసి వీడియో పైన పెట్టాలి. ఈ కర్సర్ని ఇలా బ్యాక్ చేసుకుంటూ, ఇది ఫుల్ వచ్చేసింది కదా, మనకి వీడియో పైన రావాలనుకుందాం, రావాలనుకుంటే దాన్ని ఇలా మనం తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని మీకు ఎక్కడ ఏ ప్లేస్ లో కావాలనుకుంటే ఆ ప్లేస్ లో పెట్టుకోవచ్చు అనమాట ఇలా. అండ్ ఇంకా వీటిల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను జస్ట్ బేసిక్ చెప్తున్నాను ఇప్పుడు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, దాని మీద వీడియో మాక్సిమం చేస్తాను. సో ఇప్పుడైతే ఆడియో పెట్టడం, ఈ ఫొటోస్ ఇలా అటాచ్ చేయడం ఇదంతా చూసుకున్నాం కదా, నెక్స్ట్ వీటిల్లో ఆప్షన్స్ ఏమి ఉంటాయి చూసుకుందాం. మనకి ఇక్కడ ఆడియో ఇన్బిల్ట్ ఆడియోస్ కూడా ఉంటాయి, కొన్ని కాపీరైట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో మీరు యూట్యూబ్లో ఫ్రీగా వచ్చిన లైబ్రరీలో ఆడియో మాత్రమే యూస్ చేసుకోండి, బెస్ట్ అది. ఇంకా టైటిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా టైటిల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఏదైనా యూట్యూబ్ కొత్తగా ఓపెన్ చేస్తున్నట్లయితే వీటిల్లో మీ ఛానల్కి యూస్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ చాలా ఉంటాయి. మీరు ఇలా ఒకేసారి క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తే ఇక్కడ చూడండి, కస్టమ్ అని ఉంది. కస్టమ్లో మనం తయారు చేసుకునేవి ఉండవు కాబట్టి ఓపెనర్స్ చూడండి. ఓపెనర్స్ అంటే ఇవన్నీ టైటిల్స్ మనం పెట్టుకోవడానికి అనమాట. సో చూసారా ఇవి, ఇది ఇలా ఒకవేళ మీరు ఇది కావాలనుకున్నారనుకోండి, దీన్ని ఇలా క్లిక్ చేస్తే మీరు ఎక్కడ క్లిక్ చేస్తున్నారో అక్కడ వస్తుంది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇలా వస్తుంది అనమాట. అంటే ఏం లేదు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తే కింద వచ్చింది కదా, ఇక్కడ పైన ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆల్రెడీ వీడియో ఉంది చూడండి, అక్కడ ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి వీడియో పైన వచ్చింది. సో ఈ టైటిల్ మీద రావాలి అనుకుంటే మనకి డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, మీకు ఏం కావాలనుకుంటే అది టైప్ చేయొచ్చు అనమాట. ఈ టైటిల్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వస్తుంది, మీరు
ఏది కావాలనుకుంటే అక్కడ పెట్టచ్చు. దీన్ని ఓకే చేస్తే ఓకే అయిపోతుంది. ఆ సైజ్ మీకు సరిపోయింది అనుకుంటే ఓకే, లేకపోతే ఇలా డ్రాగ్ చేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. మాకు ఇలా కాదు అనుకుంటే ఇక్కడ సైజులు కూడా ఉంటాయి, సైజులు ఇంకా ఫాంట్లు కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఈ ఇవి కూడా మీకు కావాల్సిన కలర్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఫాంట్స్ లో కూడా. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాము. ఇవన్నీ మనకు ఓపెనర్స్ అనమాట, ఇవన్నీ చూసినట్లయితే. అండ్ టైటిల్స్, మీరు కొన్ని వీడియోస్కి టైటిల్స్ పెట్టాలి అనుకుంటే వాటికి ఇవన్నీ అనమాట. అండ్ లోవర్ థర్డ్స్ అంటే కిందన మీకు రావడానికి, వీడియో వీడియో ఏదైనా స్టార్టింగ్లో మీరు ఇంట్రడక్షన్ గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక నేమ్ చెప్పాలి అనుకుంటే ఇక్కడ వీడియో వచ్చినప్పుడు ఇలా హెడ్లైన్ ఏదో ఒకటి చెప్పాలనుకున్నారనుకోండి. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే సైజ్ పెంచాలి అనుకుంటే ఇక్కడ ఈ సైజ్ ఇలా పెంచుకొని. సో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీరు, లోవర్ థర్డ్స్ అనమాట ఇవన్నీ. ఇంకా సబ్ టైటిల్స్ అంటే మీరు ఏదైనా వీడియో మాట్లాడుతున్నారనుకోండి, తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేయాలనుకుంటారు, సబ్ టైటిల్స్ అంటే ఇలా అనమాట. సబ్ టైటిల్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఏది కావాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకుని దాంట్లో టైప్ చేసుకోవడమే. ఎండ్ క్రెడిట్స్ అంటే వీడియో మొత్తం అయిపోయాక చివరిలో ఏం రావాలనుకుంటున్నారు అనే వీడియోస్, ఇవన్నీ అంటే ఇలా పేర్లు మూవీస్ లో వెళ్ళినట్టు పైకి వెళ్తూ ఉంటాయి కదా, ఆ టైప్ లో కూడా ఉంటాయి. ఇక్కడ మీకు ఏది కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవడం ఇలా అనమాట, క్యాస్ట్ ఇవన్నీ. సో ట్రాన్సిషన్స్ చూసుకుందాం మనం ఇప్పుడు. ఇందులో బేసిక్ అదే, ఇప్పుడు మీరు ఈ వీడియో ఉంది, ఈ రెండింటికి ట్రాన్సిషన్స్ వేయాలనుకుంటే చూడండి. నేను ఇప్పుడు ఇది ఉంది, మామూలుగా ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, ఇది కిందకి ఇలా పెడుతున్నా అనమాట. మనం ఎలా కావాలంటే అలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఆ ట్రాన్సిషన్ వేయడం వల్ల ఇలా వస్తాయి మనకి. సో వీటిలో కూడా చాలా ఉంటాయి, 3Ds ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు, అండ్ మీ కంటెంట్ని బట్టి మీ వీడియోని బట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అంటే వీడియో ఏదైనా ఒక ఫోటో ఉందనుకోండి అది ఫుల్ రాకుండా చివర కటింగ్స్ ఉంటాయి అటు ఇటు, ఆ అటువంటి ఫొటోస్కి ఇలాంటివి ఇలా బ్లాక్ చేసుకోవడానికి ఇంకా చాలా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు వీటిల్లో కూడా. ఇంకా ఎలిమెంట్స్, మీ కంటెంట్ని బట్టి మీ వీడియోని బట్టి మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. యూస్ చేయడం అయితే చాలా ఈజీ అండి. ఇక్కడ మనకి స్క్రీన్ని స్ప్లిట్ చేయాలనుకుంటే, అంటే అటోకళ్ళు ఇటోకళ్ళు మాట్లాడుతున్నట్టు కానీ నలుగురు ఐదుగురు వీడియోలో రావాలి అనుకుంటే కానీ ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ ఒక వీడియోని పెట్టచ్చు, ఇక్కడ ఒక వీడియోని పెట్టచ్చు అలా. ఓకే, ఇవన్నీ మీరు చూడండి తర్వాత. సో మీడియాలో మనకి ఇదన్నమాట మొత్తం. మీకు మొత్తం అయిపోయాక ఇలా మొత్తం వీడియో అంతా అయిపోయింది అనుకోండి, ఫైనల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేయడానికి మీరు ఇక్కడ సేవ్ టు అని చెప్పి డెస్క్టాప్కి సేవ్ చేయాలా, లేకపోతే మీ ఏదైనా ఫోల్డర్స్లోనా డాక్యుమెంట్సా డౌన్లోడ్సా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ పెట్టి సెలెక్ట్ ఫోల్డర్, సో డెస్క్టాప్ మీద పెట్టాం మనం. సో ఎక్స్పోర్ట్కి మై వీడియో ఉంది కదా, నేమ్ ఏదోటి లక్కీ టెక్ టాక్స్ నేను పెడుతున్నాను, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఏది కావాలంటే అది పెట్టి ఎక్స్పోర్ట్ పెట్టడమే. సో ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్పోర్ట్ అయిపోయాక వీడియోని చూద్దాం ఇప్పుడు. మనం లక్కీ టెక్ టాక్స్ అని పెట్టాం కదా, మీరు ఎలా ట్రాన్సాక్షన్స్ అవి పెట్టుకుని ఎలా యూస్ చేసుకుంటే అలా వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ కోసం చేసింది. సో బేసిక్ అయితే ఇదే అండి. మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైతే మాక్సిమం అందరికి రిప్లై ఇస్తాను. అండ్ దాని మీద వీడియో ఇంకా ఏమైనా చెయ్యాలి అనుకుంటే చేస్తాను. వీటిల్లో డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చూసారు కదా, ఇంతే అండి. ఇంకా ఏమైనా దీంట్లో డౌట్స్ ఉంటే మీకు, అంటే గ్రీన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, లేకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే నేను ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ గురించి నేమ్ కానీ మనిషిని కానీ బ్లర్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో అయితే పెట్టాను, మీకు ఎవరైనా పైన కార్డ్స్లో ఇస్తాను చూడండి, మీకు ఎవరికైనా అవసరం అయితే చూడండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సాఫ్ట్వేర్ గురించి నేనైతే వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.